ఏపీకి చెందిన మద్యం ప్రియులు పొరుగు రాష్ట్రాల బ్రాండ్స్కి జే కొడుతున్నారు. జే బ్రాండ్స్ తాగలేక అధిక ధరలు భరించలేక పొరుగు రాష్ట్రాల మద్యం వైపు చూస్తున్నారు. కర్ణాటక తెలంగాణ మద్యం గుట్టు చప్పుడు కాకుండా బార్డర్ దాటుతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మద్యం మాఫియాను జోరుగా సాగిస్తున్నారు. సేబ అధికారులు ఇటీవల 2 కోట్ల విలువ చేసే మద్యాన్ని ధ్వంసం చేయటమే ఇందుకు సాక్ష్యం. తాజాగా మరో 5 లక్షల విలువ చేసే కర్ణాటక సరుకు పట్టుబడింది. ఏపీలో సాగుతున్న మద్యం మాఫియాపై మా కర్నూలు సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొరుగు రాష్ట్ర మద్యం దందా ఒక మాఫియాగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క సెబ్బాధారంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా కూడా పొరుగు రాష్ట్రాల మద్యం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో చలామణి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది వర్గీయుల కనుసరణలో ప్రధాన ఆదాయ వనరులుగా ఈ మద్యం దందా సాగుతున్నట్టు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద ఇప్పటికే డీఐజీ సెంథిల్ కుమార్ కానీ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కానీ దీని కౌశల్ అదేవిధంగా సెబ్బు ఏఎస్పీ డి ప్రసాద్ చెప్తున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు అదేవిధంగా తెలంగాణ గద్వాల జిల్లాల సరిహద్దు బార్డర్ పంచలింగల చెక్పోస్ట్ వద్ద ఉన్నాము. ఇక్కడ తాజాగా కూడా ఇక గతంలో పట్టుబడినటువంటి 2 కోట్ల రూపాయల మద్యాన్ని కూడా పొరుగు రాష్ట్ర మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతం మన ముందు సెబ్ సిఐ మంజుల ఉన్నారు. ఎలా ఉంది తనిఖీలు ఏ విధంగా సాగుతున్నాయి, ఎంతవరకు కట్టడి చేయగలుగుతున్నారు, ఏంటి మేడం తెలంగాణ ఏపీ బార్డర్ మీరు ఎంత తనిఖీలు చేస్తున్నా కూడా అక్రమ మద్యం పడటం లేదు, ఏంటి రీజన్ ఏమంటారు? ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ చెక్పోస్ట్లో 24 అవర్స్ కంటిన్యూస్గా చెకింగ్ జరుగుతూనే ఉంటుంది. దాదాపుగా ఇప్పటి వరకు కూడా మేము గోల్డ్ క్యాష్ అన్నీ కలిపి ఒక 10 కోట్ల దాకా క్యాష్ గోల్డ్ ఇంకా 1000 లీటర్లు లిక్కర్ పట్టుకున్నాం. రీసెంట్గా నిన్న 96 బాక్సులు కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నాం. ఒక సీజ్ చేసాం, 2 కార్లు సీజ్ చేసాం. ఎందుకు తగ్గట్లేదు అంటే దాదాపుగా ఇప్పుడు మా జిల్లాలో ఐడి పూర్తిగా బంద్ అయిపోయింది. పరివర్తన 2 ప్రోగ్రామ్ వల్ల ఐడి పూర్తిగా ఎరాడికేట్ అయిపోయి దాదాపు 90% ఎరాడికేట్ అయిపోవడం వల్ల ఆ పక్క రాష్ట్రాల్లో కర్ణాటక లిక్కర్ వచ్చేసి 35 రూపీస్కే చిన్న టెట్రా ప్యాకెట్ 90 ml దొరుకుతుంది. ఈ పూర్ పీపుల్ ఏంటంటే అటువైపు చూడడం వల్ల అది తక్కువ కాస్ట్లో వస్తుంది, ఈక్వల్ ఇంటూ ఐడి సారా ఈక్వల్ వస్తుంది కాబట్టి కొంచెం అవకాశాలు ఉన్నాయి. బట్ దీన్ని కూడా పూర్తిగా కట్టడి చేస్తాం. తెలంగాణ మద్యం అయితే దాదాపుగా కంట్రోల్ అయినట్టే ఉంది, ఎందుకంటే అటు కూడా రేట్లు పెంచేశారు. ఈక్వల్ రేట్లు ఉండడం వల్ల తెలంగాణ మద్యం కంటిన్యూ అవుతుంది. ఇది మొత్తం మీద కూడా పొరుగు రాష్ట్ర మద్యానికి సాధ్యమైనంత వరకు అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పేసి సెబ్ అధికారులు చెప్తున్నారు. మామూలుగా మందుబాబుల వర్షన్ అయితే వేరే ఉంది. అయితే ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండడం, మరోపక్క క్వాలిటీ క్వాంటిటీ అంటే ఇక్కడ ఈ ఏపీలో దొరుకుతున్నటువంటి మద్యానికి అదేవిధంగా పొరుగు రాష్ట్రం తెలంగాణ కర్ణాటకలో దొరుకుతున్నటువంటి మద్యానికి క్వాలిటీ క్వాంటిటీ విషయంలో తేడా ఉంది కాబట్టి వాటిని ఎక్కువగా ఆసక్తి చూపుతున్నామని చెప్పి మద్యం బాబులు చెప్తున్నారు. ఏదేమంటేప్పటికి కూడా ఇక్కడ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేసినా తయారు చేసినా కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెప్పేసి డీఐజీ చెబుతున్నారు. మొత్తం మీద చూడాలి మళ్ళీ ఈ అక్రమ రవాణాకు ఈ మద్యం అక్రమ దందాకు ఎంతవరకు కట్టడి పడుతుంది అనే విషయం మీద. ఇది ఇక్కడ పరిస్థితి పంచలింగాల చెక్పోస్ట్ నుంచి కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.